బ్రో, ఇప్పుడే విజయ్ అంటనీ లవ్ గురించి చూశాను బ్రో, చాలా అద్భుతంగా ఉంది మూవీ. మాత్రం నటన పరంగా మన విజయ్ గురించి చాలా తెలుసు, బిచ్చగాడు కానీ ఇలా చాలా చూస్తుంటాం విజయ్ అంటనీ. ఇది వచ్చేసి లవ్ గురు అంటే ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ లవ్ ఎలా ఉంటుందో చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా కానీ హీరోయిన్ది కానీ హీరో కానీ అద్భుతంగా ఉన్నాయి బ్రో. క్యారెక్టర్ మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి. కుటుంబ కథ చిత్రం ఇది, ఫ్యామిలీ అన్నయ్య చెల్లె సెంటిమెంట్ ఎలా పండించారో, ప్లస్ అలాగే అంటే మనం ప్రేమించిన అమ్మాయి తనకు మ్యారేజ్ అయిన తర్వాత ఇష్టం లేకుంటే తన డ్రీమ్ ఏంటిది అర్థం చేసుకొని ఆ కళని తనకు అంటే తనగా అంటే ఆ అమ్మాయి కళని తన కళగా మార్చుకొని చేశాడు. సో ఈ మూవీ మాత్రం చాలా ఎవ్రీ ఫ్యామిలీకి అందరికీ నచ్చుతుంది అండ్ యూత్ఫుల్కి అయితే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈ సమ్మర్లో విజయ్ అంటనీకి ఈ బిచ్చగాడు ఎలాగో ఈ అద్భుతంగా సినిమా మాత్రం ఈ హిట్ అంతే, ఎవరైనా చూడొచ్చండి అద్భుతంగా సినిమా మాత్రం. అన్నా ఇప్పుడే చూశాను లవ్ గురు మూవీ, చాలా చాలా బాగుంది. విజయ్ అంటనీ గారి పెర్ఫార్మెన్స్ అయితే బిచ్చగాడు, బిచ్చగాడు టూ, దాని తర్వాత ఈ సినిమా చాలా చాలా నీట్గా ఉంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, ఆ లవ్ స్టోరీ కానీ ఆ సిస్టర్ సెంటిమెంట్ కానీ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు అనమాట. లాస్ట్లో క్లైమాక్స్ అయితే నిజంగా ప్రతి ఒక్క ఆడియన్ అయితే నిజంగా ఇంత వావ్ అని అనిపిస్తుంది అనమాట. ఆ మ్యూజిక్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ చాలా కొత్తగా ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడండి, వచ్చి మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. సో అక్కడక్కడ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ ఆ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సీన్స్ కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయండి. సో మిమ్మల్ని అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అందరూ మీరు పెట్టిన రూపాయికి 10 రూపాయలు ఆనందం ఉంటుంది అనమాట. కంటెంట్ అలాంటిది, కొత్త సినిమా. సో విజయ్ ఆంటోనీ గారి నుంచి ఎలాంటి ఎమోషనల్ సినిమా వస్తుంది అనుకోలేదు, కానీ చాలా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూర్చొని చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే లవ్ గురు. సో అందరూ ఏగుబాబు గారు క్యారెక్టర్ కానీ పక్కన సైడ్ క్యారెక్టర్ హీరోయిన్ చాలా ఎమోషనల్గా చాలా బాగా చేసింది. సో డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా చాలా కొత్తగా ఉంటుంది. ప్రొడ్యూసర్ గారికి ఇక డబ్బులే డబ్బులు అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి లవ్ గురు మూవీ. హలో అన్న, ఇప్పుడే లవ్ గురు మూవీ చూసాం, చాలా అల్టిమేట్ ఉంది మూవీ అయితే. కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా అల్టిమేట్ చేశారన్న. ఇంకా ఫైట్స్ అయినా బీజిఎం అయినా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈ సమ్మర్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏమన్నదంటే మన లవ్ గురియే. ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిందే. అండ్ ఫ్యామిలీ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా చెప్పడానికి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్ ఉంది. బ్యాక్గ్రౌండ్